ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన హోటల్ పేరేంటో తెలుసా? ద ఎంపతీ సూట్ పామ్స్ కెసినో. ఇక్కడ ఒక రాత్రి గడపాలి అంటే, అంటే హోటల్స్ లో బేసిక్ గా వన్ నైట్ అంటారు, కానీ అదంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి రేపు ఉదయం 10 వరకు ఉంటుంది. సో అలాగే ఒక రోజు ఉండడానికి మొత్తంగా అక్కడ $100,000 పే చేయాల్సి ఉంటుంది. మనం $100,000 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా $73 నుంచి $75 లక్షల వరకు. కాకపోతే మనం $100,000 పే చేసినట్టయితే ఇది మనకి చాలా లగ్జరీస్ని అయితే అందిస్తూ ఉంటుంది. ఈ రూమ్ని డిజైన్ చేసిన వ్యక్తి పేరు డామియన్ హెస్ట్. ఈ వ్యక్తి ఈ రూమ్ని ఒక ప్రత్యేకమైన విధానంతో డెకరేట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైన అని ఎందుకన్నానో తెలుసా? ఆ రూమ్లోని ఒక విండోస్కి రెండు వైట్ షార్క్స్ అని వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ రెండు వైట్ షార్క్స్ కూడా ఫార్మల్ డిహైడ్లో ప్రిజర్వ్ చేయబడుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక 13-సీటర్ బార్ ఉంటుంది. అండ్ ఆ బార్ మొత్తాన్ని కూడా దేంతో తయారు చేశారు తెలుసా? ఫాక్స్ మెడికల్ వేస్ట్తో. దాంతో ఎందుకు తయారు చేశారంటే ఏమో తెలియదు. మళ్ళీ ఆ మెడికల్ థీమ్ అనేది ఆ రూమ్ మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే పిల్స్ లాగా వాల్ పేపర్స్ ఉంటాయి, తర్వాత విండో స్టిక్కర్స్ ఉంటాయి, ఆ తర్వాత పోల్కా డాట్స్, బటర్ఫ్లైస్కి సంబంధించిన థీమ్స్ కూడా ఉంటాయి. సో చూడడానికి లగ్జరీగా ఉంది అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటారు, బట్ నిజానికైతే మాత్రం అంత లగ్జరీ కాదు. అండ్ దీనికి $75 లక్షలు ఒక రాత్రికి పెట్టడం అంటే మాత్రం పెద్ద వద్దులేండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, భారతదేశానికి చెందిన అతిపెద్ద స్టాచ్యూ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది భారతదేశానికి చెందిన స్టేట్స్మెన్ అయిన వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం. ఒకప్పుడు ఆయన భారతదేశం మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా, అలాగే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేయడం జరిగింది. సో ఆయనే భారతదేశాన్ని సింగిల్ యూనియన్గా ఉంచడంలో కూడా ఎంతగానో సహాయపడడం జరిగింది. సో అందుకనే ఆయనకి క్రెడిట్స్ అన్నీ ఇస్తూ ఆయన గొప్పతనం గురించి తెలియజేస్తూ ఈ విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ స్టాచ్యూ అనేది ఇండియాలోని గుజరాత్లో ఉంటుంది. 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టాచ్యూగా నిలిచింది ఇది. అండ్ ఇది 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని కూడా తట్టుకోగలదు. అండ్ రిక్టర్ స్కేల్ మీద 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని కూడా ఇది తట్టుకోగలదు. దీన్ని 33 నెలల పాటు నిర్మించి ఫైనల్గా 2018లో ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క కాళ్ళ దగ్గర 4 లిఫ్ట్లు ఉంటాయి. ఆ లిఫ్ట్ల ద్వారా విజిటర్స్ అందరూ కూడా 30 సెకండ్లలో టాప్ పొజిషన్కి చేరుకోవచ్చు. అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగే ఇది కూడా. అండ్ ఇది కూడా రానున్న 100 సంవత్సరాలలో పూర్తిగా గ్రీన్ కలర్లోకి అయితే మారిపోనుందంట. కాకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఇది 4 రెట్లు పెద్దది. ఈ ప్రాజెక్ట్ జరిగే టైంలో కాంట్రవర్సీ కూడా జరిగింది. అదేంటంటే 185 కుటుంబాలు, ఇంక్లూడింగ్ అందులో కొంతమంది రైతుల కుటుంబాలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ స్టాట్యూ నిర్మించడానికి వాళ్ళ యొక్క స్థలాలు అవసరమయ్యాయి కాబట్టి. బట్ వాళ్ళందరికీ కూడా సెపరేట్గా ఇంకొక చోట 475 హెక్టార్ల భూమిని అయితే ఇచ్చారు. బట్ అయినా కూడా గొడవలు అయితే మాత్రం చానాలు కొనసాగాయి. కానీ ఒకటైతే వాస్తవం, ఈ విగ్రహం భారతదేశపు స్థాయిని అయితే కొంచెం పెంచిందనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇండియాలో ఒక అడవి ఉంది. అది చాలా అంటే చాలా భయంకరమైన అడవి. దాని పేరు డౌ హిల్ ఫారెస్ట్. ఇది ఇండియాలోని కర్జాంగ్ అనే ఒక ప్రాంతంలో ఉంది. శాపం విధింపబడిన ప్రాంతం అన్నట్టుగా దీనికి ఆ పేరు పెట్టడం అనేది మాత్రం చాలా కోయిన్సిడెన్సే, కర్జాంగ్ అని. ఈ నగరం అంతా కూడా హాంటింగ్ గానే ఉంటుంది. అండ్ ఆ అడవి అయితే ఇంకా ఎక్కువ హాంటింగ్గా ఉంటుంది. అండ్ ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఈ అడవి యొక్క మధ్య భాగంలో విక్టోరియా బాయ్స్ స్కూల్ ఉంటుంది. దాన్ని ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ స్కూల్స్లో ఒకటిగా భావిస్తారు. అండ్ ఆ స్కూల్కు వెళ్లే రోడ్డుని డెత్ రోడ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో చాలామంది దెయ్యాలను చూడడం జరిగింది, ఆబ్స్ని చూడడం జరిగింది, డిజెంబాయిడ్ గిగిల్స్ని చూడడం జరిగింది, ఫ్యాంటమ్ ఫుట్ స్టెప్స్ని చూడడం జరిగింది. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల గోస్ట్ సైటింగ్స్ని అయితే చేయడం జరిగింది. బట్ వాటన్నిటిలోకెల్లా అత్యంత భయంకరమైనది ఏంటంటే, తల లేకుండా ఒక అబ్బాయి ఆ రోడ్డు మీద తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా ఆ దయ్యాన్ని చూసినట్టయితే ఇమీడియట్గా ఆ ఆత్మ చెట్లలోకి వెళ్ళిపోయి మాయమైపోతుందంట కూడా. అండ్ లోకల్ ప్రజలు ఏమని చెబుతారంటే, ఒకవేళ ఎవరైనా సరే ఆ ఆత్మను కనుక చూసినట్టయితే ఇంకా జీవితంలో దాన్ని మర్చిపోలేరని చెబుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, యాక్చువల్గా చాలామంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చాలా విషయాలను కనిపెట్టడం జరిగింది, చాలా వస్తువుని కనిపెట్టడం జరిగింది, కానీ వాళ్ళు కూడా కొన్నిట్లో ఫెయిల్ అవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, థామస్ అల్వా ఎడిసన్ని చూసుకున్నట్టయితే ఆయన ఒక అద్భుతమైన ఇన్వెంటర్. ఆయన లైట్ బల్బును కనిపెట్టడం జరిగింది, ఫోనోగ్రాఫ్ను కనిపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న మోషన్ పిక్చర్ టెక్నాలజీకి మూలాలు ఆయన అందించిన టెక్నాలజీయే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ని కొంచెం సిస్టమైజ్ చేసి దానికి కొంచెం ఆధునికతని జోడించడం జరిగింది. సో దాని కారణంగా కమర్షియల్ ఇన్వెంటింగ్ అనేది చాలా వరకు మారిపోయింది. బట్ ఆయన ఒకదాన్ని తయారు చేశాడు, దాని ద్వారా మనం సినిమాలు చూడొచ్చు. కాకపోతే ఏంటంటే, ఒకళ్ళమే చూడగలుగుతూ ఉంటాం. నుంచోని పూర్తిగా బెండ్ అయిపోయి ఏదో ఒక చీకట్లో, ఏదో ఒక గుహలో ఏముందో చూస్తున్నట్టుగా చూడాల్సి ఉంటుంది. ఎస్, నిజమే, థామస్ అల్వా ఎడిసన్ దానికి కనిపెట్టడం జరిగింది. దాని పేరు కైనెటోస్కోప్. ఫస్ట్ మోషన్ పిక్చర్ వ్యూయింగ్ డివైజెస్లో ఇది కూడా ఒకటి. కాకపోతే ఏంటంటే, ఇండివిజువల్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఫిల్మ్ ఉంటుంది.
మనం దాన్ని చూడాలంటే ఒక చిన్న కన్నం ద్వారా దాని లోపల చూడాల్సి ఉంటుంది అండ్ అది కూడా ఒక కన్నుతోనే చూడాల్సి ఉంటుంది దానివల్ల ఇది కొంచెం డిజాస్టర్ గా మారిపోయింది బట్ ఆ తర్వాత ఆయన దీన్ని ఇంప్రవైజ్ చేయడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ 5 మనం దాల్చిన చెక్కనైనా జీలకర్రనైనా సరే వంటల్లో వాడుతూ ఉంటాం కానీ పురాతన కాలనాటి వ్యక్తులు ఈవెన్ వీటిని మమ్మిఫికేషన్ లో కూడా వాడడం జరిగింది ఎస్ మీరు వినదు నిజమే పురాతన కాలనాటి ఈజిప్షియన్స్ మమ్మిఫికేషన్ ప్రాసెస్ చేసే టైములో చాలా రకాల స్పైసెస్ ను ఉపయోగించేవారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాడీ యొక్క బ్రెయిన్ ని ముక్కు ద్వారా బయటికి తీసేస్తారు ఆ తర్వాత కడుపులో ఉన్న ఆర్గాన్స్ ని బయటికన్నా తీస్తారు లేదంటే కడుపులోకి ఏదైనా రెజిన్స్ లాంటివి పంపడం ద్వారా అంటే ఏదైనా మిశ్రమాన్ని పంపడం ద్వారా వాటిని కరిగిపోయేలా చేస్తూ ఉంటారు అండ్ ఆ తర్వాత శరీరం మొత్తాన్ని కూడా ఈ స్పైసెస్ యొక్క మిక్స్ తో క్లీన్ చేస్తూ ఉంటారు వాటిలో అత్యంత ఎక్కువగా వాడేది ఏంటంటే మిర్ర ఈ మిర్ర అనేది చూడడానికి అల్లంలా ఉంటుంది కాకపోతే అంటే దీన్ని చైనాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అండ్ ఇది కామిపోరా అనే ఒక జాతి ఒక చెట్ల నుంచి వస్తూ ఉంటుంది దీన్ని సాధారణంగా పర్ఫ్యూమ్స్ లో ఇన్సెన్స్ లో మెడిసిన్స్ లో వాడుతూ ఉంటారు అండ్ చాలా మంది దీన్ని వైన్ తో కలిపి తీసుకుంటూ ఉంటారు కూడా సో అలాగే బాగా పాపులర్ ఇది దీన్ని వాడుతూ ఉంటారు ఆ తర్వాత సినమన్ అంటే దాల్చిన చెక్కను వాడుతూ ఉంటారు ఆ తర్వాత క్యూమిన్ అంటే జీలకర్రను వాడుతూ ఉంటారు సినమన్ ఎందుకంటే ఇది యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ కూడా అలాగే క్యూమిన్ కూడా యాంటీ బ్యాక్టీరియల్ సో వీటన్నిటిని వాడటం వల్ల ఆ శరీరం అనేది అసలు ఏమాత్రం పాడవకుండా ఎన్నో వేల సంవత్సరాల పాటు అలాగే ఉంటుందని చెప్పి వాటిని వాడుతూ ఉంటారు సో ఈవెన్ మనం కూడా వాటిని వాడాల్సి ఉంటుంది మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు ఉండాలంటే ఫ్యాక్ట్ నెంబర్ 6 బర్త్డే పార్టీల టైంలో ఏమైనా సెలబ్రేషన్స్ టైంలో సాధారణంగా మనం బెలూన్స్ అయితే కడుతూ ఉంటాం కొంతమంది వాటిని పేల్చేస్తూ ఉంటారు కూడా అయితే అలాగా బెలూన్స్ ని కడుతున్నప్పుడైనా లేదంటే పేలుస్తున్నప్పుడైనా ఒక శబ్దం వస్తుంది కదా చాలా పెద్దగా ఉంటుంది ఆ శబ్దం అంటే కనుక మీకు భయం కనుక ఉన్నట్టయితే మీకు గ్లోబోఫోబియా అనేది ఉన్నట్టు అండ్ నిజానికి ఇటువంటి ఫోబియా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈవెన్ బెలూన్ యొక్క వాసన ఉన్నా లేదంటే బెలూన్లు కనబడినా కూడా విపరీతమైన భయం అయితే కలుగుతుందంట అండ్ బెలూన్ పేలిన శబ్దాన్ని కనుక విన్నట్టయితే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదంట అండ్ ఈ టైప్ ఆఫ్ ఫోబియా ఉన్న వాళ్ళకి కేవలం బెలూన్స్ అనే కాదు గుండ్రంగా ఉండేవి అంటే బాల్స్ అయినా బబుల్స్ అయినా వీటిని చూసినా కూడా విపరీతమైన భయం అనేది కలుగుతూ ఉంటుంది కాకపోతే మనిషిని బట్టి ఎఫెక్ట్ అయితే మారుతుందని అయితే డాక్టర్స్ అలాగే శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఇదంతా కూడా మన యొక్క చిన్నతనం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందంట అంటే అడల్ట్హుడ్ మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుంది బట్ మ్యాక్స్ చిన్నతనంలో మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎదురైనట్టయితే దాన్ని బట్టి ఈ భయం అనేది మనకు అలా ఉండిపోతుందంట ఫ్యాక్ట్ నెంబర్ 7 2008లో ఒక సంఘటన జరిగింది ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి తన చెయ్యిని నరికేసుకోపోయాడు కానీ జస్ట్ మిస్ అయిపోయాడు అతని పేరు మైకెల్ లాజిటర్ అతను ఏంటంటే కొకైన్ని తన యొక్క శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకుంటున్నాడు అయితే తన చేతి దగ్గర ఇంజెక్షన్ చేసుకుంటున్న టైంలో విపరీతంగా అతనికి నొప్పి అయితే రావడం మొదలుపెట్టింది సో అప్పుడు అతనికి ఏమనిపించింది అంటే పొరపాటున ఎయిర్ బబుల్ని అతను తన నరంలోకి అయితే ఎక్కించేసుకున్నాడేమో అని అనిపించింది సో ఎయిర్ బబుల్ కనుక నరంలోకి వెళ్ళిపోయినట్టే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇమ్మీడియట్గా అతనికి చాలా భయం వేసి అక్కడికి దగ్గరలోని డెన్నీస్ రెస్టారెంట్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక బటర్ నైఫ్ని తీసుకుని తన చేతిని కోసేసుకోబోయాడు బట్ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు ఎందుకంటే ఆ కత్తికి అంత జారలేదు అయితే ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళాడు అండ్ అక్కడ ఉన్న కిచెన్ ఏరియాలకు వెళ్ళిపోయి చెఫ్ చేతిలో ఉన్న పెద్ద కత్తిని తీసేసుకొని తన చేతిని కోసేసుకోబోయాడు బట్ ఈ టైంకి పోలీసులకి అతని గురించి ఇన్ఫర్మేషన్ అయితే అందింది సో పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు అండ్ వాళ్ళు అతనితో మాట్లాడి అతన్ని కామ్ డౌన్ చేశారు నీకేం కాలేదు నువ్వు చనిపోవు మేము నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాం నువ్వు సేఫ్గానే ఉంటావని అయితే అతనికి చెప్పి అతన్ని ఒప్పించి ఇమీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు బట్ నిజానికి అతనికి ఏమీ కాలేదు బట్ చెయ్యి అయితే మాత్రం విపరీతంగా పెయిన్ వచ్చిందంట మేబీ అప్పటికే ఎక్కువైపోయి ఉంటుంది నాకు తెలిసి అందువలన ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక నొప్పి కారణం ఇంజెక్షన్ అనుకొని చేతిని కోసేసుకోపోయాడు అదృష్టవంతుడు పోలీసులు రాకపోయితే అంత పని అయ్యేది ఫ్యాక్ట్ నెంబర్ 8 మీకు ఒక విషయం తెలుసా ఫిలిప్పీన్స్లో ఒకటి కాదు రెండు కాదు 200కి పైగా భాషలను అయితే మాట్లాడడం జరుగుతుంది అంటే దానికంటూ ఒక అఫీషియల్ నేషనల్ లాంగ్వేజ్ ఉంది దాని పేరు ఫిలిప్పినో బట్ అయినప్పటికీ కూడా మిగతా భాషలు చాలా అంటే చాలా ఎక్కువగా వాడుకలో ఉంటున్నాయి అండ్ ప్రస్తుతానికైతే గుర్తింపు పొందిన భాషలు అయితే 186 ఉన్నాయి కాకపోతే వాటిలో ఒక 4 భాషల్ని మాత్రం ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడట్లేదు ఎందుకంటే ఆ భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా పూర్తిగా అంతరించిపోవడం జరిగింది సో ఆ 4 భాషలు ఆల్మోస్ట్ అంతరించిపోయినట్టే కాకపోతే ఇప్పటి వరకు అఫీషియల్గా గుర్తించారు కాబట్టి దాన్ని తీసేయట్లేదు అండ్ ఫిలిపినో మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఉంది ఇంగ్లీష్ కూడా ఫిలిప్పీన్స్ యొక్క నేషనల్ లాంగ్వేజే సో అందువలన అది కూడా గవర్నమెంట్ టెక్స్ట్లో ఎడ్యుకేషనల్ మెటీరియల్స్లో బ్రాడ్కాస్ట్ మీడియాలో అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది మనకి అండ్ ఈ భూమి మీద అత్యంత ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కలిగి ఉన్న దేశాలలో 5వది ఫిలిప్పీన్స్ సో అందువలన ఏంటంటే ఇంగ్లీష్ని కూడా అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్కి అయితే పెట్టడం జరిగింది బట్ ఏంటంటే అక్కడ తెగల వాళ్ళు ఎక్కువ ఉంటారు ఐలాండ్స్ ఎక్కువగా ఉంటాయి సో దానివలన ఒక్కొక్క ఐలాండ్ వాళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్ని అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు సో దానివలన అన్ని భాషలు అయితే మనకి అక్కడ వాడుకలో ఉంటాయి
అయినా ఇండియా ఏం తక్కువ కాదు కదా. ఇండియాలో 19,500 లాంగ్వేజెస్ లేదంటే డైలెక్ట్స్ ఉన్నాయంట. అంటే వీటన్నిటిని కూడా మాతృభాషలుగా పరిగణించడం జరిగింది. కాకపోతే 10,000 లేదంటే అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు అయితే మాత్రం 121 నుంచి 127 వరకు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషలు అయితే 22 ఉన్నాయి. ఈ విషయాన్ని 2018 నాటి సెన్సస్ రిపోర్ట్ అయితే ధృవీకరించడం జరిగింది. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం పెరుగుతూ వచ్చారు. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ నైన్కి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోయినట్టయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి. సో ఆ లైక్ బటన్ కలర్ని అయితే చేంజ్ చేసేయండి. నాకు వైట్ కంటే బ్లాకే చాలా ఇష్టం. సో ఆ బ్లాక్ కలర్లోకి వచ్చేలా చేసేయండి ఆ లైక్ బటన్ని. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లవ్ యూ సో మచ్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. ఆల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 9లోకి వెళ్ళిపోతాం. లాస్ ఆల్మోస్ ఇది న్యూ మెక్సికోలోని ఒక సీక్రెట్ నగరం. ఈ నగరం మన్హాటన్ ప్రాజెక్ట్ టైంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. మన్హాటన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా? అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేసింది కదా, ఆ అణుబాంబుల్ని తయారు చేసే ప్రాజెక్టే మన్హాటన్ ప్రాజెక్ట్. ఈ నగరాన్ని 2వ ప్రపంచ యుద్ధం టైంలో వాడుకోవడం జరిగింది. అండ్ అప్పట్లో దీనికి ద హిల్ అనే ఒక నిక్ నేమ్ పెట్టారు, లాస్ ఆల్మోస్ అని కాకుండా. అండ్ అప్పట్లో ఇది ఎన్నో అటామిక్ బాంబులని తనలో సీక్రెట్గా దాచుకోవడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం వరకు కూడా ఈ టౌన్ అంతా కూడా ఐసోలేటెడ్గానే ఉండేది. అండ్ ఇక్కడ పనిచేసే కొంతమంది స్టాఫ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అసలు ఇలాంటి ఒక నగరం ఉందని చెప్పకూడదు, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పకూడదు. అండ్ ఆ నగరం మొత్తానికి కూడా ఒక పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఉంటుంది. అండ్ ఆ బాక్స్లోనే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండేది. అండ్ కొన్ని ఫ్యామిలీలు అక్కడ నివసిస్తూ ఉండేవి. అండ్ ఒకవేళ ఎవరికైనా సరే అక్కడ ఒక బేబీ పుట్టినట్టయితే ఆ బేబీ పుట్టిన ప్లేస్ని పీఓ బాక్స్ 1663 అని చెప్పి రిజిస్టర్ చేసేవారు. అంతే తప్ప ఒక నగరం అన్నట్టుగా ఎక్కడ కూడా రిజిస్టర్ చేసేవారు కాదు. సుమారుగా 5,000 మంది అయితే నివసించడం జరిగిందంట ఒకనొక టైంలో. అండ్ వాళ్ళందరూ కూడా మన్హాటన్ ప్రాజెక్ట్ కోసమే పనిచేశారు. అంటే అణుబాంబుల్ని తయారు చేయడం, వాటిని దాచడం, దానికోసమే పనిచేయడం జరిగింది. ఈ సిటీని కూడా గూగుల్ మ్యాప్కి తెలియకుండా అలాగే మిగతా మ్యాప్స్కి తెలియకుండా దాచడం జరిగింది. ది ఫ్యాట్ మ్యాన్, ద లిటిల్ బాయ్, జపాన్ మీద పడిన 2 అణుబాంబులు ఇవే. ఆ 2 అణుబాంబులు కూడా ఇక్కడే పుట్టాయి. వాటికే పేరు పెట్టారు మరి, పీఓ బాక్స్ ఫ్యాట్ మ్యాన్, పీఓ బాక్స్ లిటిల్ బాయ్ అని పెట్టారేమో. ఫ్యాక్ట్ నెంబర్ 10, గ్రీన్ విల్లీ కంట్రీలో రూట్ నెంబర్ 107 అంటే హైవే 11కి కొంచెం దగ్గరలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పేరు పాయింట్ సెట్ బ్రిడ్జ్. ఈ పాయింట్ సెట్ బ్రిడ్జ్ అనేది సౌత్ కరోలినాలోని మోస్ట్ హాంటెడ్ స్ట్రక్చర్స్లో ఒకటి. దీన్ని కంప్లీట్గా రాయితోనే చేయడం జరిగింది. అండ్ ఈ బ్రిడ్జ్ని ఒక యంగ్ వ్యక్తి యొక్క ఆత్మ అయితే వెంటాడుతూ ఉంది. అతను 1952లో ఆ ప్రాంతంలో జరిగిన ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అండ్ అక్కడ మరొక స్టోరీ కూడా వినిపిస్తూ ఉంటుంది మనకి, అదేంటంటే ఒక బానిస ఈ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని యొక్క ఆత్మ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటుందని అయితే చెబుతూ ఉంటారు. అండ్ సదరన్ యుఎస్లోని అత్యంత పురాతనమైన బ్రిడ్జెస్లో ఇది కూడా ఒకటి. సో దాని కారణంగా దీని చుట్టూ ఇన్ని కథలు అయితే వినిపిస్తూ ఉంటాయి. దీని చుట్టూ కేవలం ఆత్మలు తిరుగుతున్నట్టుగా మాత్రమే కాకుండా కొన్ని వింతైన శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయని, రాత్రిపూట అక్కడ లైట్లు లేకపోయినప్పటికీ కూడా ఏదో కాంతి విరజిమ్ముతూ కనిపిస్తూ ఉంటుందని. అండ్ ఈ ప్రాంతంలో కొంతమంది పారానార్మల్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇక్కడ ఈవీపీస్ రికార్డ్ అయ్యాయి, అంటే ఎలక్ట్రానిక్ వాయిస్ ఫెనోమెనాన్ అనేది రికార్డ్ అయింది. అండ్ ఆ టైంలో 2 పేర్లు కూడా వినిపించాయి, అబ్రామ్, విల్లీ అని చెప్పి. సో ఆ ఇద్దరి యొక్క ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని, అబ్రామ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి అని, విల్లీ ఏమో స్లేవ్ అని, వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని అయితే చాలామంది నమ్ముతూ వచ్చారు. అండ్ ఇప్పటికీ కూడా రాత్రి 9 తర్వాత ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి అందరూ కూడా భయపడుతూనే ఉంటారు. ఈ బ్రిడ్జ్ని దాటాల్సి వచ్చినా కూడా చాలా వేగంగా దాటేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా అందరూ కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోతూ. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ సో మచ్. బై బై.